కాల మేఘం గర్జించినట్టు 1000 సింహాలు ఒకే చోట చేరి గాంధ్రించినట్టు ఉంటుందా విమానం ల్యాండ్ అవుతుంటే మామూలు విమానం కాదది ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం మన సాధారణంగా పెద్దదిగా భావించే బోయింగ్ 737 విమానాన్ని దీంట్లో పెట్టేయొచ్చు అలాంటి విమానం హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కనువిందు చేసింది మనం కళ అంటాం దాన్ని రష్యన్లు మ్రియా అంటారు అలా అనడమే కాదు దాన్ని నిజం చేశారు కళ అని అర్థం వచ్చే పేరుతో ప్రపంచంలోనే అతి పెద్ద కార్గో విమానాన్ని తయారు చేశారు అత్యంత పొడవైన AN-225 మ్రియా విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది చెక్ రిపబ్లికన్ రాజధాని ప్రేగ్ నుంచి ఆస్ట్రేలియా పెర్త్కు వెళుతున్న మ్రియా విమానం కేవలం విశ్రాంతి కోసమే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగింది 117 టన్నుల అతి భారీ జనరేటర్ను రవాణా చేస్తున్న మ్రియా శంషాబాద్లో కొన్ని సాంకేతిక సేవలను పొందనుంది సాధారణంగా విమానంలోకి సరుకు ఎక్కించాలంటే పక్క నుంచి ఎక్కిస్తారు కానీ దీనికి నోస్ లోడింగ్ చేయొచ్చు అంటే విమానం ముందు భాగం అంటే పైలట్ కూర్చునే చోటు మొత్తాన్ని పైకి లేపేసి ఎంచక్క ముందు వైపు నుంచే బోలెడంత సామాన్ ఎక్కించుకోవచ్చు రెండు లేదా నాలుగు ఇంజన్ల విమానాలు సాధారణం కానీ దీనికి ఆరు ఇంజన్లుంటాయి స్టార్ట్ చేస్తే మేఘ గర్జనే AN-225 మ్రియన్ అనే ఈ పెద్ద లోహ విహంగం ఉక్రెయిన్లో ప్రాణం పోసుకుంది బ్యూరాన్ స్పేస్ షటిల్స్ను ఎనర్జీయ బూస్టర్లను మోసుకెళ్లడం కోసమే సోవియట్ యూనియన్ ఆంటోనోవ్ డిజైన్ బ్యూరో 1980లో ప్రత్యేకంగా తయారు చేసిన విమానం ఇది ప్రపంచం మొత్తం మీద ఎలాంటిది మరొకటి లేదు ఉక్రెయిన్లోని కీవ్ నుంచి బయలుదేరి జనరేటర్తో ప్రేగ్ తుర్క్మెనిస్తాన్ మీదుగా హైదరాబాద్కు చేరుకుంది ఇన్ని ఎయిర్పోర్టులున్న మన దేశంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ని ఎంచుకోవడానికి చాలా కారణాలున్నాయి ఇక్కడి రన్వే AN-225 దిగటానికి వీలైనంత పొడుగ్గా ఉంటుంది ఇతర సాంకేతిక సౌకర్యాలు ఎయిర్ ట్రాఫిక్ సాంద్రత వేరే ఖండాలకు వెళ్లే మార్గానికి దగ్గరగా ఉంటాయి దీంతో ఈ కార్గో విమానాన్ని ఇక్కడే ల్యాండ్ చేశారు